గొల్ల కుర్మల అభివృద్ధి కోసం కోటిన్నర గొర్రెలను దిగుమతి చేసుకున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామంలో బుధవారం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ బూరా నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందనరావు హాజరై గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, కుల వృత్తులను ఆదరించినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంచార పశు వైద్యశాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేస్తే మంద వద్దకే వచ్చి వైద్యులు పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. కరెక్ట్, ఎలక్షన్ రెండు నెలల ముందు లేకపోతే ఆ ఎలక్షన్ల సందర్భంలో అడిగిందే కానీ ఏ రోజు కూడా మన వైపున చూసినటువంటి దాఖలా లేవు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే మొదిరాజులు తెలుగు చేసినప్పుడు గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాయనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం. గత ప్రభుత్వాలు మీరు అందరూ చూశారు, గత ప్రభుత్వాలల్లో వారి యొక్క ఆలోచన విధానం 1000 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంటి ముంగట పైప్ లైన్ పోతుందిగా, పైప్ లైన్ ఊహించని విధంగా ఈ దేశంలో ఇన్ని కార్యక్రమాలు తీసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. మీరు ఎక్కడ ఏ రాష్ట్రం అన్నా తీసుకోండి, కాబట్టి 15%, 20% దానికి 100 లిటిగేషన్లు. ఆ లిటిగేషన్లు తిరగలేకనే చాలా మంది ఆయన ఇచ్చే 20,000 సబ్సిడీ కొరకు, 10,000 సబ్సిడీ కొరకు మొత్తం ఇల్లు మొత్తం తాకట్టు పెట్టే పరిస్థితి ఉండేది. అందుకొరకే చాలా సందర్భాల్లో మా గొల్లకుర్మ సోదరులు ఆ పథకాన్ని ఎప్పుడు సరిగ్గా ఉపయోగించలేదు. ఇదివరకు మీటింగ్ పెట్టినప్పుడు అనేక సార్లు నా దృష్టికి తీసుకురావడం చెప్పేది. సార్ వాళ్ళు 2 ఎకరాలంటే దాదాపు 1-2 కోట్ల రూపాయలు అని ఉరికేది. మా సదానందానికి, మా సొసైటీ సభ్యులందరికీ తెలుసు, పిలుచుకొని వచ్చి సభ్యులు చేశారు. కానీ ఈరోజు మరో ముఖ్యమంత్రి గారు 75% దాదాపు ఒక్కొక్క లబ్ధిదారునికి 89,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే ఖచ్చితంగా మన రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. 25,000 కోట్ల సంపద సృష్టించవచ్చు. ఇప్పుడు మీకు ఈరోజు మనకు హైదరాబాద్ నుంచి ఐటీ ఉత్పత్తులు దాదాపు 40-50,000 కోట్లు ఉన్నది. అంటే కేవలం మా ఒక్క గొల్లకుర్మ సోదరులే 25,000 కోట్ల సంపద సృష్టిస్తారంటే అది ఎంత లబ్ధి అవుతుందో మీకు తెలుసు. ఈరోజు మనకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ మొదటి విడతగా ఒక 5,000 మందికి వస్తుంది, రెండో విడతగా 5,000 మందికి వస్తుంది. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు, ఎప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ ఆయన, ఎప్పుడు చేసినా కూడా ప్రతిదీ ఇదివరకు మేము మిషన్ కాకతీయ చేసినప్పుడు కూడా పలు సూచనలు చేసేది. ఎందుకంటే దాన్ని ఫుల్ సక్సెస్ రావాలని. ఖచ్చితంగా ఇవన్నీ టీచింగ్ ప్రాబ్లమ్స్. ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా గౌరవ మంత్రి గారి యొక్క అధ్యక్షణ సమస్యలు కూడా ముందు అధిగమిస్తారని తెలియజేసుకుంటూ నా గొల్లకుర్మ సోదరులకు ఒకటి విజ్ఞప్తి. ఎందుకంటే ఇబ్రహీంపట్నం చాలా వరకు కొద్దిగా రియల్ ఎస్టేట్ ఉంది, కొద్దిగా మేతలు కష్టమవుతుంది, మైండ్లో ఫిక్స్ కావాలి. అది కూడా చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం. మనం చైనాతో యుద్ధం చేసినప్పుడు 1960లో చేసాం కాబట్టి ఆ నెంబర్ గుర్తుంచుకోవాలని. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పథకాన్ని మీరందరూ ఆర్థికంగా లబ్ధి చెంది సిరి సంపన్నతతో తూగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.